దావీదు కుమారునికి జయము. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి నేటి ఈ యొక్క మట్టలాదివారపు ఆరాధనను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ మధ్యకు రావటానికి మరి ప్రభు చూపించినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని మహాకృపచేత మరి పెనియల్ గాస్పల్ బ్యాప్టిస్ట్ సంఘముగా మరి అంచెలంచెలుగా మరి వృద్ధి చెందుతూ దేవుని మహిమ కొరకు మరి వాడబడేటువంటి సంఘముగా ప్రభు ఆశీర్వదించినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మరి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృపా కనికరములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, యేసయ్య, నీ పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నీ మహాదయా కనికరము చొప్పున నాయన యొక్క 2020వ సంవత్సరంలో ప్రభా మమ్మల్ని అందరూ కూడా ప్రవేశింపచేశారు. నీకు స్తోత్రాలు వందనాలు. అయితే ప్రభా, ఈ యొక్క తండ్రి మార్చ్ నెలలో మా అందరికీ ఎదురైనటువంటి భయంకరమైనటువంటి ఈ వైరస్ నుంచి ప్రభా నాయన ఇంతవరకు మీ కాపుదల, మీ భద్రత, నీ సహాయము తండ్రి మా అందరికీ తోడుగా ఉంచి నడిపిస్తున్నారు. నీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభా, నిన్ను ఆరాధించాలని నాయన, నిన్ను మహిమపరచాలని, ఇదిగో తండ్రి ప్రభా నీ యొక్క బిడ్డలతో కలిసి నాయన నిన్ను ఘనపరచాలని ప్రభా ఆశపడినప్పుడు నాయన, ఇదిగో తండ్రి నాయన నీవే కృప చూపించి ఇట్టి రీతిగా తండ్రి నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క సహాయమును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను ప్రభా నాయన మేము ప్రారంభిస్తూ నాయన ఇదిగో అనేకులకు రక్షణ సువార్తను అందించడానికి సంఘమంతయు కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు సహాయము చేయాలని మనవి చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా తండ్రి ప్రభా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ క్రియేటింగ్ విషయంలో తండ్రి ఎంతగానో ప్రయాసపడినటువంటి నాయన ప్రభా, ఇదిగో ప్రియ తండ్రి మా పెద్ద కుమారుడు నాయన నిశాంతను బట్టి కూడా నీకు స్తోత్రాలు. బిడ్డను దీవించండి, ఆరోగ్యమును క్షేమమునిచ్చి నడిపించండి. యేసయ్య నీకు వందనాలు. ఇదిగో తండ్రి యొక్క ఆరాధన అంతట్లో ప్రభా ఆది నుంచి అంతం వరకు నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోవాలని తండ్రి వింటున్నటువంటి వారి హృదయాలకు తండ్రి నాయన నెమ్మదిని, తండ్రి ఆశీర్వాదమును, క్షేమమును, దీవెనను ప్రభువా నిండారుగా మీరు దయచేసి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోవాలని ప్రతి విధమైనటువంటి అంతరాయములను, అడ్డులను ప్రభువా యేసు నామములో లయపరచాలని మనవి చేసుకుంటూ క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో అందరము కలిసి దేవుని మహిమపరుచుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఉన్నటువంటి 346వ పాట సియోను కన్య సంభ్రమ పడుచు అనేటువంటి పాటను పాడుకున్నట్టు ద్వారా దేవుని మహిమపరుచుకుందాం. సియోను కన్యా సంభ్రమ పడుచు వేయు మోకేకల్ పాయాక నీరాజు భారావాహకమేకి బాలాస్తోత్రములతో బయలు దేరి వచ్చే సియోను కన్యా సంభ్రమ పడుచు వేయుమోకేకల్. మొదటి చరణం హెబ్రాయిలోను నీరాజు పేరు యూదులా
రాజు హెబ్రియా జనులను అబ్రామో కొడుకులను విభావాదేశము చేచ్చు శుభారాజు ఈతండే సియోను కన్యా సంభ్రమపడుచు వేయుమోకే చివరి చరణం వాసీగా హెల్లెనీలో రోమాయిలోను హోసన్నా హోసన్నా ప్రభుని పేరట వచ్చు మెస్సీయా దావీదు కొడుక శ్రీ శుభామోలు సియోను కన్యా సంభ్రమ పడుచు వేయుమో కేకల్. మరి యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి 9 వచనాలు. మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి అన్న శకిరణ్ పాస్టర్ గారిని చదివించాలని మనవి చేస్తూ ఉన్నాను. మొదటగా దేవదేవునికి వందనాలండి. మట్లాదివారి దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగము మత్తయి సువార్త 21 అధ్యాయము 1-9 వచనములు. తరువాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్లు కొండ దగ్గర ఉన్న బేత్పేగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులు ఇద్దరిని చూచి, మీ ఎదుటినున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభునకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడని సియోను కుమార్తో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండును. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిది, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిది. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చివాడు స్తుతింపబడను గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. చిన్నవాక్యం దేవుడు ఫలింపు చేయను గాక. ఆమెన్. ఈ యొక్క సమయంలో మరి లక్ష్మీ జానమ్మ గారు మా యొక్క తల్లి గారు ప్రార్థనలో నడిపించాలని మనం చేస్తాం. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తియు మిక్కిలు కను కృప కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధ గణనామానికి వేలాది వైలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ, గడిచిన సంవత్సరములన్నీ మీ కృపాక్షేమములతో కాపాడి ప్రభువ, ఈ 2020 సంవత్సరంలో తండ్రి ఇట్టి విధముగా ప్రభువ తండ్రి మిమ్మల్ని
ఘనపరచుకోవటానికి తండ్రి ఈ సమయాన్ని దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. తండ్రి నాయన ఈ మీరు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి నాయన మీ రెక్కల చాటును భద్రపరిచి నాయన జరిగిన సంవత్సరములన్నీ కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. ఈ యొక్క మట్లాదివారము తండ్రి ఈ విధముగా తండ్రి మేము గృహాల వద్ద ఉండి నాయన ఈ విధముగా ప్రార్థించుకోవటానికి తండ్రి ఈ తరుణాన్ని దయచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. దేవా నాయన తండ్రి నా తండ్రి మీరు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి ఉన్నారు ప్రభువ. తండ్రి నాయన ఇదిగో ప్రభువ తండ్రి ఈ కరోనా వైరస్ ద్వారా తండ్రి ఎంతో భయంకరంగా తండ్రి నా తండ్రిని ప్రజలైనటువంటి వారు ఎంతో భయంతో ఆందోళనతో జీవిస్తూ భయపడుతూ ఉంటుండగా ప్రభువ నాయన మీరే సహాయం చేయండి ప్రభువ. ప్రతి ఒక్కరికి తండ్రి నాయన సహాయం చేయండి ప్రభువ. అద్భుతాలు చేసే దేవుడవు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు తండ్రి. మీరు తప్పించి ఎవరూ కూడా సహాయం చేసేవారు మాకు లేరని తండ్రి మీ పాదాలు పట్టుకుని బ్రతిమలో అడుకునిచున్నాం ప్రభువ. మీరే సహాయము తండ్రి నాయన, మీరే దయ చూపించండి ప్రభువ. దేవా నాయన తండ్రి మీ లేఖనములు నెరవేరుచున్నాయి ప్రభువ. నాయన మీరు ఈ పరిశుద్ధ గ్రంథంలో మీరు ఏదైతే నా నాయన వ్రాయించారో ప్రభువ నా తండ్రి అవన్నీ కూడా ప్రభువ ఇప్పుడు నెరవేరుతున్నాయని ప్రభువ మీ పాదాలు పట్టుకుని తండ్రి వేడుకుంటున్నాం ప్రభువ. మా తప్పిదములు మా పాపములు క్షమించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ ఉగ్రత నుండి తండ్రి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. సహాయం దయచేయండి ప్రభువ. దేవా మీకు స్తోత్రాలు వందనాలు. మరలా మిమ్మల్ని స్తుతించుకుని ఆరాధించుకునే భాగ్యం తండ్రి మా అందరికను సహాయం దయచేసి మీ కృపలో భద్రపరచమని మీ సహాయం దయచేయమని బ్రతిమాలి వేడుకొనుచు మా ప్రభువును మీ ప్రియ కుమారులైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి దేవుని వాక్యాన్ని మరి కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. ఈ దినాన్ని ప్రత్యేకంగా మట్లాదివారపు ఆరాధన మనమందరము కూడా ఉదయకాల సమయంలో 7 గంటల నుండి జయోత్సాహముతో నగర వీధులలో దేవుని జయోత్సాహము చేస్తూ మరి యొక్క కరపత్రికలు పంచుకుంటూ మరి అనేకమైనటువంటి సువార్త కార్యక్రమములు చేస్తుండేటువంటి ఆ పరిస్థితులు మరి ఈ దినాన్ని మనకి కనిపించటం లేదు. అయితే కొద్ది దినములు ఉగ్రత దినములు తీరిపోవు వరకు కొద్ది దినములు దాగి ఉండుము అని దేవుని వాక్యము తెలియజేస్తున్న ప్రకారముగా మరి కొద్ది దినములు దాగి ఉండుట మన జీవితాలకు అది మేలుకరమని మరి మన ప్రభుత్వం వారు మనకి విధించినటువంటి ఈ యొక్క విధులను బట్టి మనము గౌరవిస్తూ మనము కూడా జాగ్రత్త పడుతూ మనం ఉండవలసినటువంటి అవసరత ఎంతైనానో ఉంటున్నది. అయినను కూడా ఈ యొక్క టెక్నాలజీ ద్వారా ఈ రీతిగా సంఘమంతయు కలిసి దేవుని మహిమపరచడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ప్రతి దినము కూడా ఈ వాట్సాప్ ఆడియో ద్వారా ఉదయకాల సమయం 5 గంటలకు వేకువ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఏకీభవిస్తున్నాం. రాత్రికాల సమయంలో 8 నుంచి 9 గంటల వరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మనతో పాటుగా దైవజనులైనటువంటి వారు దేవుని సంఘములు అనేకమైనటువంటి విశ్వాసులు
ప్రార్థన చేస్తున్నారు. ఆయన రోదన ధ్వని వినేటువంటి దేవుడు. కాబట్టి ఆయన మనకు ఒక దినాన్ని దయచేయబోతూ ఉన్నాడు. మరలా ఆయనకు విమోచకుడు అని ఆయనకు పేరు. ఆయన విమోచించబోతూ ఉన్నాడు. ఈ భయంకరమైనటువంటి తెగుల నుండి ఆయన మనలను కాపాడి రక్షించబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మరి చదవబడినటువంటి ఆ యొక్క వాక్య భాగంలో మరి మత్తయి సువార్త 21వ అధ్యాయం నుండి కూడా మరి మొదటి నుండి 9 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మరి చదవగా మనం విని ఉన్నాం. అయితే దేవుడు ఒక గాడిదని దేవుడు ఎంచుకుంటూ ఉన్నాడు. మరి ఈ శుభకార్యాలలో, ఈ పండుగలలో అనేకమైనటువంటి వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఈ యొక్క గాడిదను జ్ఞాపకం చేసుకునుట ఎంత ఆధిక్యత దేవుడు గాడిదకి దయచేసి ఉన్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నికలైనటువంటి జంతువుని, ఎన్నికలైనటువంటి గాడిదను దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. ఈరోజు గాడిద బ్రతుకు మన జీవితాలకు అది సాదృశ్యంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. గాడిద వంటి మన బ్రతుకులను దేవుడు ఆయన కృప ద్వారా ఆయన మనల్ని కరుణించి ఈరోజు మనలను ఒక ఉన్నతమైనటువంటి అధిక ఘనత పొందేటువంటి వారముగా దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యేకముగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ గాడిద గురించినటువంటి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఈ గాడిద అనేటువంటిది అపవిత్రమైనటువంటి జంతువు అని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. ముఖ్యంగా ఈ యొక్క నిర్గమ కాండములోనికి ఒకసారి మనం వెళ్ళినట్లయితే, నిర్గమ కాండము 13వ అధ్యాయము, నిర్గమ కాండము ఆ యొక్క 13వ అధ్యాయము 13వ వచనములో ఒక మాటను మనం చూస్తాం. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవాణిని వెలయిచ్చి విడిపించవలను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనము గమనించినట్లయితే గాడిద తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలను. గాడిదకు ప్రతిగా గొర్రె పిల్ల ప్రతిష్ఠించబడుట అనేటువంటిది, అపవిత్రమైనటువంటి ఈ యొక్క జంతువుని మరి విడిపించడానికి గొర్రె పిల్ల అనేటువంటిది అవసరముగా మనం చూస్తున్నాం. అనగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక అపవిత్రమైనటువంటి మానవుని విడిపించడానికి ఇదిగో భక్తుడైనటువంటి యోహాను చెప్తున్నటువంటి ప్రకారముగా, బాప్తిస్మం ఇచ్చుతున్నటువంటి యోహాను చెప్తున్న ప్రకారముగా, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్నటువంటి దేవుని గొర్రె పిల్ల. అవును, ఆయన ఈ అపవిత్రమైనటువంటి జీవితాలను తీసివేయడానికి ఆయనే ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక్కసారి లేవి కాండానికి మనం వెళదాం. లేవియా కాండము 11వ అధ్యాయము 26వ వచనములో ఉన్నటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ అపవిత్రమైనటువంటి జంతువులుగా దేన్ని చూపిస్తున్నాడు అంటే, 2 డెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు నుండునవి మీకు అపవిత్రములు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చీలమండలు లేనటువంటి జంతువు ఏది అంటే గాడిద. కాబట్టి గాడిదను దేవుడు ఆ మొదటిలోనే దానిని అపవిత్రమైనటువంటి జంతువుగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువు ప్రియమైనటువంటి వారారా, ప్రత్యేకంగా దేవుడు ఈ లోకములో సృష్టించినటువంటి జీవరాశులలో కొన్నింటిని పరిశుద్ధముగాను, కొన్నింటిని అపవిత్రమైనటువంటి వాటిగాను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ముఖ్యంగా ఈ లేవియా కాండము ఈ 11వ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే ఏమి తినొచ్చు, ఏమి తినకూడదు అనేటువంటిది ప్రస్ఫుటంగా ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో
భయంకరమైనటువంటి ఈ కరోనా వైరస్ ద్వారా మనం అందరం కూడా ఎంతో ప్రాణభీతి చెందుతూ ఉన్నాం. దానికి ఆ పుట్టిల్లు ఏది అంటే చైనా. మరి చైనా అంటే ఈ దినాల్లో అందరికీ కూడా దాని మీద ఒక రకమైనటువంటి ద్వేషం పుడుతూ ఉంది. అందుకే మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు కూడా దాన్ని కరోనా వైరస్ అనకండి, చైనా వైరస్ అని చెప్పి పిలండి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి. చూడండి, 11వ అధ్యాయము 13వ వచనంలో పక్షులలో వీటిని హేయముగా ఎంచుకొనవలను, వీటిని తినవద్దు, ఇవి హేయములు, పక్షి రాదు, పెద్ద బొరువ, క్రౌంచ పక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైనటువంటి గ్రద్ద, ప్రతి విధమైనటువంటి కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైనటువంటి డేగ, పైగిడి కంటే చెరువు కాకి, గొడ్లగూబ, హంస, గొడబాతు, నల్లబొరువ, శంకుబుడి కొంగ, ప్రతి విధమైనటువంటి కొంగ, కుక్కుడు గువ, గబ్బిలము. అలాగే ఇంకొన్ని జంతువులు కూడా ఉంటున్నాయి. ఈ ఎలుకలు, నేల మీద ప్రాకేటువంటి చిన్న ముంగీస, 29వ వచనంలో చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఓసరవెల్లి, నేల మొసలి, తొండ, సరటము, అడవి ఎలుక, వీటన్నిటిని కూడా ఆ యోహాన్ ప్రజలు తినేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు అప్పుడే అపవిత్రమైనటువంటి వాటిని ఎంచి ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులు వారి చేసినటువంటి తప్పిదాల ద్వారా, వారు చేసినటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి ఆ కృత్యాల ద్వారా, వాటిని తినివేయడం ద్వారా ఈ వైరస్ అనేటువంటిది కూడా సోకింది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇప్పుడు గాడిద దగ్గరికి మనం వస్తూ ఉంటున్నాం. ఈ గాడిద మానవునికి సాదృశ్యంగా దేవుడు చూపిస్తున్నాడు. ఇదిగో మానవుడు అపవిత్రమైనటువంటి వాడు. ఈ మానవుడు అపవిత్రమైనటువంటి మానవుణ్ణి విడిపించడానికి ఇదిగో గొర్రెపిల్ల అవసరం. ఒకవేళ గొర్రెపిల్ల దానికి బదులుగా కానీ విడిపించకపోతే అక్కడ రాయబడి ఉంది నిర్గమకాండములో, దాని మెడ విరగదీయవలెను అంటున్నాడు. ఇదిగో యేసు క్రీస్తు ప్రభువారు కానీ లేకపోతే ఆయన ఎందు కానీ మనము విమోచించబడి రక్షణ పొందకపోతే ఇదిగో ప్రతి మానవుడు ఖచ్చితంగా ఆ భయంకరమైనటువంటి నరకానికి ఖచ్చితంగా వెళ్ళిపోబోతున్నాడు. కరోనా వైరస్ కన్నా ప్రమాదమైనటువంటిది ఏంటో తెలుసా అండి? నరకము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కరోనా వైరస్ కన్నా భయంకరమైనటువంటిది నరకము. నీవు దాని గురించి నిజంగా సిద్ధపడడానికే దేవుడు ఈ యొక్క గృహాల్లో మనల్ని ఎలాగో సిద్ధపడమని ఆయన చూపుతూ ఉన్నాడు. కాబట్టి గాడిద అపవిత్రమైనటువంటిది. ఎఫెసి పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనములో మరి సంఘములో ఉన్నప్పుడు మరి సహోదరులు టకటక టకటక మన వాక్యాలు తీసేసి నాకంటే ముందుగా చదివేటువంటి వారు. కానీ ఇప్పుడు ఆ యొక్క అవకాశము లేకపోయింది కాబట్టి నేనే దాన్ని మీకు చదువుతూ ఉంటున్నాను. చూడండి, ఎఫెసి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి డాగు, మరక, అపవిత్రత, దుర్మార్గత, ప్రతి విధమైనటువంటిది కూడా ఆయన తీసివేయడానికి ఈ లోకానికి గొర్రెపిల్లగా వచ్చిన్నాడు. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, సువార్త ఏంటో కాదు అండి, గొర్రెపిల్ల యొక్క బలియాగము. గొర్రెపిల్లగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగమును మనము తెలియచేయడమే గొప్ప సువార్త. ఈరోజు గాడిద అపవిత్రమైనటువంటిది. రెండవ విషయాన్ని గమనించినట్లయితే గాడిద బరువులను మోసేటువంటిది. ఆ కాలంలో గాడిదను ఎందుకు వాడేటువంటి వారు? బరువులు మోయడానికి. యజమాని దగ్గర
అది ఒక బంట్లోత్ లాగా పనిచేసేటువంటిది, దానికి ఏ విధమైనటువంటి గౌరవము ఉండేటువంటిది కాదు. అటువంటి అపవిత్రమైనటువంటి ఆ యొక్క జంతువు అది చేసేటువంటి పని ఏంటంటే బరువులు మోసేటువంటి ఆ పని చేస్తూ ఉంటున్నది. దావీదు కీర్తనలు ఒకసారి కీర్తన గ్రంథము 38వ అధ్యాయం ఒకసారి మనము లేఖనాలను మనం చూస్తే, దావీదు కీర్తనలు 38వ అధ్యాయము 4వ వచనము, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడిద బరువులు మోస్తున్నది, మానవుడు ఇదిగో పాపం అనేటువంటి భారమును మోస్తూ ఉంటున్నాడు. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ఆయన అనుభవంలో ఆయన రాస్తూ, చెరువులో ఈదుతున్నంత సేపు, చెరువులో మునిగినంత సేపు తల మీద నుంచి నీళ్లు, ఆ నదిలో మునుగుతున్నప్పుడు ఆ తల మీద నుంచి నీళ్లు వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఆ నీళ్లు బరువు ఏంటో తెలియదట. కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక బిందె నిండా నీళ్లు పోసి నెత్తి మీద పెట్టుకుంటే, అమ్మో ఈ నీళ్లు ఎంత బరువుగా ఉన్నాయో అర్థమవుతున్నదట. అదే విధముగా పాపము చేసేటువంటి వాడికి కూడా పాపము అనేటువంటిది ఏ విధముగా ఉంటున్నదంటే, చాలా మందికి అది చాలా సరదాగా ఎంజాయ్గా హ్యాపీగా అది కనిపిస్తున్నది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ పాపము ఒకానొక దినానికి అది పరిపక్వం అయితే అది భయంకరమైనటువంటి మరణమును కంటది. ఆ మరణము ద్వారా మనము ఆ యొక్క నరకానికి పోయేటువంటి అవకాశం ఉంటున్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఈ యొక్క పాపము అనేటువంటిది, ఈ పాప భారము అనేటువంటిది మానవుడు మోసుకుంటూ ఉంటున్నాడు. అదేవిధంగా రెండవది అప్పుల భారము అనేటువంటిది. చాలా మంది చిన్న అప్పే కదా అని మొదలు పెడతారు, తర్వాత చాలా తిప్పలు పెడతా ఉంటారు. ఈరోజు నీ అప్పుల భారంతో నీవు ఉంటున్నావేమో. ఆనాడు మొదటి రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో ప్రవక్త చనిపోతే ఆ ప్రవక్తకు ఒక భార్య, ఇద్దరు కుమారులు ఉంటాడు. ఆ ప్రవక్త ద్వారా చేయబడినటువంటి అప్పులు తీర్చబడాలని ఆ ప్రవక్త యొక్క భార్యను, ఆ బిడలను తీసుకుని వెళ్ళి, ఇదిగో ఆ బిడలను వారికి దాసులుగా బానిసలుగా పెట్టుకుంటామన్నప్పుడు, ఇదిగో ఆ యొక్క భార్య, ఆ విధవరాలుగా ఉంటున్నటువంటి ఆ యొక్క బిడ్డ మరి మన ఎలీషా దైవజనుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మొరపెట్టుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఒక గొప్ప అద్భుత కార్యం జరుగుతున్నట్లుగా మనం ఆ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో మనం ఆ విషయాలను చూస్తాం. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలరా, ఈ అప్పుల భారము ఈ దినాల్లో చాలా మంది ఆర్థికమైనటువంటి కొరతలు, ముఖ్యంగా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా, ఈ కరోనా వైరస్ వలన అనేక మంది దినసరి పనులు చేసుకునేటువంటి వారు, రోజువారి కూలీలు పనులు చేసుకునేటువంటి వారు, బయటికి వెళ్ళి కష్టపడితేనే కానీ రెక్కాడితేనే కానీ డొక్కాడలేనటువంటి బ్రతుకులు, అటువంటి వారి గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అవును ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ కట్టుకోవాలి, ముఖ్యంగా ఈ అప్పుల, ఈ అప్పులు తీర్చడానికి వడ్డీలు కట్టుకోవాలి. చాలా మంది కుటుంబాల్లో ఆ అసలు అలాగే ఉండిపోతుంది, వడ్డీలు కట్టుకుంటూ ఉన్నారు, చాలా వేదన చెందుతూ ఉన్నారు, ప్రార్థన అవస్థతులు కోరుతూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను అప్పుల భారం అనేటువంటిది. మరికొంతమంది అవసరానికి మనము అప్పులు చేసినా అది వేరే విషయం, కానీ అనవసరముగా చాలా మంది అప్పుల భారంలో కూరుకుపోతూ ఉంటారు. ఈ గతంలో ఈ కరోనా వైరస్ యొక్క లాక్డౌన్ రాకముందు నేను కొంతమంది యవనస్తులకు నేను తెలియజేశాను, బాబు 4 డబ్బులు ఉంటే మీరు జాగ్రత్తగా మీ దగ్గర దాచుకోండి, మీరు కష్టపడుతున్నారు కదా అని చెప్పి నేను చెప్పాను. కొంతమంది యవనస్తులు మరి వారికి ఆ సరదాల కొరకు వెళ్ళి వేరే వేరే వస్తువులు కొనుక్కున్నారు. ఇప్పుడు అంటున్నారు, పాస్టర్ గారు ఈరోజు మీరు ఆ రోజు చెప్పారు, మీరు అది కానీ మేము అలాగే మేము పాటించుంటే, మేము ఆ వస్తువులు కానీ కొనుక్కోకుండా డబ్బులు ఉంటే, ఇదిగో ఇప్పుడు మేము పనులకు వెళ్ళలేకపోతున్నాం, ఆ డబ్బులు ఎంత ఉపయోగపడినని చెప్తూ ఉన్నారు. అవును ప్రభునందు ప్రియమైనటువంటి వారా, అవసరమైనటువంటివే కొనుక్కోవాలి.
నా సేవ ప్రారంభానికి ముందు ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ కూడా ఉండేటువంటివి కాదు. ఇసునగర్లు పెట్టి ఆ యొక్క గాలి విసురుకునేటువంటి వారం, కరెంటు పోతే దీపాలు వెలిగించుకొని కొవ్వొత్తులు వెలిగించుకొని దేవుని ఆరాధించేటువంటి వారము. దేవుడు అంచులంచులుగా దేవుడు మనందరి యొక్క ఆ ప్రేమ సహాయము ఆయన కృప ద్వారా ఈ విధముగా దేవుడు మనల్ని ఆశీర్వాదకరముగా ఉంచాడు. కాబట్టి అప్పుల భారము, ఈరోజు చాలా మంది అప్పుల భారంలో కూరుకుపోతున్నటువంటి వారు ఉన్నారు. ఇదిగో దేవుడు ఆ భారమును కూడా ఆయన తీసివేసేటువంటి దేవుడు. ఆనాడు ఆ విధవరాలు యొక్క అప్పుల భారమును తీసివేసినటువంటి దేవుడు ఈరోజు నీ భారములను కూడా ఆయన తీసివేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మూడవ భారం ఏమిటంటే రోగాల భారము. చాలా మంది ఈ బలహీనతలతో, మరి చాలా మంది ఈ వ్యాధులతో ఈ భారాన్ని మోస్తూ ఉంటున్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నది చూడండి, కీర్తన గ్రంథము 41వ అధ్యాయం. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనము. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచు ఉన్నారు. ఎందుకు ఈ బలహీనతలు, ఎందుకు ఈ యొక్క రోగాలు? ఈ భయంకరముగా దేవునికి వ్యతిరేకముగా మనము జీవించుట బట్టి, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు మనము చేయుట బట్టి ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి వాటిని మనం ఎదుర్కొంటూ ఉన్నాం. చూడండి 38వ అధ్యాయము 3వ వచనములో చూస్తున్నాం. చూడండి, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయేను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. మనం ఆయన కోపాగ్ని మనం తెప్పిస్తున్నాం. ఎందుకు కోపం వస్తుంది ఆయనకంటే, ఆయనకు ఆయాసకరమైనటువంటి పనులు మనము చేయడం బట్టి, ఆయనకు వ్యతిరేకంగా మనము జీవించడం బట్టి ఆయనకు కోపాగ్ని రగులుకుంటుంది. ఈరోజు ఎవని వలన కూడా సాధ్యము కానినటువంటి ఆ భయంకరమైనటువంటి వ్యాధి ఈ భూమండలం అంతా కూడా చుట్టుకున్నది, ఆ కరోనా వైరస్ అనేటువంటిది. నేను చాలాసార్లు చెప్తాను, మానవుడు ఎంత జ్ఞాని అయినప్పటికీ కూడా ఆకాశంలో నుండి ఒక్క నీటి బొట్టును కూడా రాల్చలేడు అని. అవును, ఎంత జ్ఞానవంతుడైనప్పటికీ కూడా ఒక్క నీటి బొట్టును కూడా రాల్చలేడు అండి. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలా, ఆయనకు విధేయులమై ఉండాల. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం ఆయనకి విధేయులుగా ఉండి ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకుని ప్రార్థన చేసినట్లయితే, ఇదిగో ఆయన గొప్ప వాగ్దానాలు మనకి చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తున్నాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన ఎడల, నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగ చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. ఈరోజు మన దేశానికి మనకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానము, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన ఖచ్చితంగా మన ప్రార్థనలు వినబోతూ ఉంటున్నాడు. ఆనాడు ఇస్రాయేళ్లకు వచ్చినటువంటి తెగుళ్ళన్నిటిలో కూడా ఎవరికి ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలకు ఎక్కడ కూడా అవి అంటుకోలేదు. ముఖ్యంగా ఆ దేశం అంతా కూడా చీకటి కమ్మింది, కానీ ఇస్రాయేల్ దేశంలో వెలుగు కమ్ముతూ ఉన్నది. ఈరోజు అట్టి రీతిగా దేవుడు మనలను కాపాడుతూ ఉంటున్నాడు, ఆయన రెక్కల చాటున కాపాడుతున్నాడు. అలాగని ఆ చనిపోతున్నటువంటి వారికి అంతే మనం భక్తులు అని కాదు, కేవలము ఆయన యొక్క కృప, ఆయన మనకిస్తున్నటువంటి అవకాశం అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బరువులు మోస్తున్నటువంటి గాడిదలో ఈ యొక్క రోగాల భారం అనేటువంటిది. నాలుగవదిగా వ్యసనాల భారము అనేటువంటిది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది ఈ వ్యసనాలు, ఈ త్రాగుడు, జూదము, వ్యభిచారము, దుర్మార్గత, ఈ భయంకరమైనటువంటి ఈ భారములను మోస్తూ ఉంటున్నారు చాలా మంది దినాల్లో. ఇంకా కొంతమంది ఈ భయంకరమైనటువంటి అసూయ అనేటువంటి వ్యసనం, కొంతమంది కొంత ఎదుటోడు కొద్ది బాగుంటే వాడు చూడలేనటువంటి పరిస్థితి, అదొక వ్యసనం. ఈ మధ్యకాలంలో చాలా మందికి ఈ సెల్ ఫోన్ అనేటువంటి వ్యసనం, ఏమంటే ఇక అవసరమైనటువంటి దానికి మించి ఆ సెల్ ఫోన్ ద్వారానే ఆ యొక్క అది ఒక వ్యసనంలాగా తయారవుతూ ఉంది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యసనాలు అనేటువంటి భారము అనేటువంటిది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భారములు మోసుకుంటున్నటువంటి స్థితిలో ఈ గాడిద ఉంటున్నది. అదే విధముగా నేటి మానవుడు కూడా అదే విధముగా ఉంటూ ఉన్నాడు. అయితే మూడవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, గాడిద నోరు దుర్వాసన అనేటువంటిది గమనించారు. రోమిలకు రాసినటువంటి పత్రిక 3:13 ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, వారి గొంతుక తెరచిన సమాధి అని రాయబడి ఉన్నది. వారి గొంతుక ఏ విధంగా ఉంటుందటండి? తెరచినటువంటి సమాధి అంట. అలాగే మత్తయి సువార్త 23 ఆ యొక్క 27 ఒకసారి మనము చదువుకుంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. గాడిద నోరు అపవిత్రమైనటువంటిది. ఏమండి, గాడిద ఎంత బాగా పాట పాడుతుందో కదా, దాని స్వరం వింటే ఎంత భయంకరంగా ఉంటుంది. ఏమండి, బాగా పాడకపోతే ఏమంటారు, గాడిద స్వరం లాగా ఉందండి వాడిది అంటారు కదా. ఆ స్వరం మనము మిమిక్రీ కూడా చేయలేం, చాలా భయంకరంగా ఉంటుంది. అయితే అది కానీ ఒక్కసారి నోరు తెరిస్తేనంట దాని నోరు అంతా కూడా కంపేన అంట అండి. అవును, గాడిద నోరు కంపు దుర్వాసన కొడుతున్నది. ఇక్కడ ప్రభువారు అంటున్నారు, వేషధారుల వలె ఉంటున్నారు, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టినటువంటి సమాధుల వలె మీరు ఉంటున్నారు అంటున్నాడు. అవును, సమాధుల లోపల ఏముంటాయండి, చచ్చినటువంటి శవములు ఉంటూ ఉన్నాయి, అవి కుళ్ళిపోతూ ఉన్నాయి, దుర్గంధపూరితంగా మారిపోతూ ఉన్నాయి. ఈరోజు నీ నోటి ద్వారా ఏ విధముగా నీవు మాట్లాడుతున్నావు? నోటి నిండా భూతులు, నోటి నిండా సరసోక్తులు, నోటి నిండా దుర్భాషలు, ఇటువంటి భయంకరమైన మన నోటి నిండా కూడా దేవుని యొక్క స్తుతి గానములు, జిహ్వ ఫలము మనం అర్పించి దేవుని ఆరాధించాలి తప్ప మన నోటిలో ఏ విధమైనటువంటి దుర్వాసన అనేటువంటిది రావడానికి వీల్లేదు అండి. ప్రేమటువంటి దేవుని బిడలారా, ఒకవేళ నీ నోరు దుర్వాసన కొడుతున్నదేమో, ఇదిగా భయంకరమైనటువంటి మన ఏరియాలో ఒక్కొక్కసారి చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవలు జరుగుతున్నప్పుడు ఎన్ని భూతులు మాట్లాడుతూ ఉంటారో, చాలామంది ఆ భూతులు వినటానికి కొంతమంది వచ్చేస్తారు, 10 పోగైపోతూ ఉంటారు, 20 పోగైపోతూ ఉంటారు. అదే సువార్త చెప్దాం, రమ్ము నీ తరుణం ఏదైనా పాట పాడితే మొత్తం అందరూ కూడా పారిపోతూ ఉంటారు కదా. సువార్తనే ఇప్పుడు పారిపోతారు. అదే బూతులు కానీ, దెబ్బలాట్లు కానీ, గొడవలు కానీ అయితే ఓ 10-20 ఆ గుమిగూడిపోతారు. భయంకరమైనటువంటి ఆ దుర్భాషలు అనేటువంటివి మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ నోరు దేవుని ప్రచురపరుస్తుందా? నీ నోరు శుద్ధి అయినదా? ఏసై నోరును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పాపాత్మురాలైనటువంటి స్త్రీని సైతము అమ్మా అని పిలిచినటువంటి దేవుడు ఆయన. అటువంటి ఆ మంచి నోటిని మనము కూడా కలిగి ఉండాలా? ఒకవేళ ఇంతవరకు గాడిద నోటు వలె నీ నోరు కూడా దుర్వాసన కొడుతున్నదేమో ఆలోచించుకుందాం. 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇది కట్టబడినటువంటి గాడిద. మార్కు సువార్త 11:4 మనము ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. గాడిద పిల్ల కట్టబడినది. ఈరోజు కట్టబడినటువంటి వారికి విడుదల ఇచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే ఏ విధమైనటువంటి బంధకములతో వారు ఉంటూ ఉన్నారో, ఏ విధమైనటువంటి బంధకాలతో వారు జీవిస్తూ ఉంటున్నారో, ప్రతి విధమైనటువంటి బంధకముల నుండి కూడా ఆయన విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు యొద్దకు మనము రావాలా? ఆయన సన్నిధికి మనము చేరి ఇదిగో ప్రభువుని మనము వేడుకున్నట్లయితే
ఇదిగో గాడిదను విడిపించినటువంటి దేవుడు మనల్ని కూడా విడిపించడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ గాడిదకి ఎంత ఘనత ఇచ్చాడండి, ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ గాడిద బట్టల మీద నడుస్తుందట, కొమ్మల మీద నడుస్తున్నదంట. అది ఎవరి వలన ఘనత? గాడిద వలన కాదు, గాడిద మీద కూర్చున్నటువంటి యేసయ్య ద్వారా. ఈరోజు మనకి ఏ ఘనత లేదండి, ఎక్కడ వారమో ఎచ్చట వారమో ఏ విధమైనటువంటి అవకాశములు మనకి లేకపోయినా ప్రభు మన ముందు మనల్ని నడిపిస్తున్నాడు. అందుకే లోకములో ఉన్నవారి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం, గొప్ప ప్రభువుని మనము కలిగి ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి గాడిద వంటి బ్రతుకులను కూడా ఆయన మార్చాడు. ఎవరికి అక్కర్లేదు గాడిద, ఎవరికి కూడా గాడిద అవసరం లేదు, ఎవరు కూడా ఆ యొక్క గాడిదను తీసుకోవటం లేదు, విప్పటం లేదు, దాన్ని మంచి కోసం వాడటం లేదు. ప్రభు అంటాడు, ఎవరైనా దాన్ని విప్పినప్పుడు మిమ్మల్ని అభ్యంతరపరిస్తే అది ప్రభు కావాలని చెప్పండి. ఈరోజు మీరు నేను మనం అందరం కూడా ప్రభునకు కావలసినటువంటి వారమై అవుతున్నాం. ఆయనకు మనము కావాలి, ఆయన మనల్ని రక్షించబోతూ ఉన్నాడు, కాపాడబోతున్నాడు. ఈరోజు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, గాడిద ఆ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. గాడిద అపవిత్రమైనటువంటిది, నీ ప్రతి విధమైనటువంటి అపవిత్రత నుండి ఆయన నిన్ను విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గాడిద భారములు మోస్తున్నది, ఏ విధమైనటువంటి భారము నీవు మోస్తూ ఉంటున్నప్పటికీ కూడా ఆ భారమును ఆయన తీసివేసి దాన్ని తేలికగా చేసి నిన్ను పరిశుద్ధపరచి నీ పాపములన్నిటిని కూడా ఆయన ఘోరమైనటువంటి ఆ శిలువ మ్రానుపై ఆయన మోసి నీ కొరకు ఇంత గొప్ప ధన్యతను దేవుడు దయచేసి ఉన్నాడు. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం, గాడిద నోరు దుర్వాసన. నీవు నోటి ద్వారా దేవుని స్తుతించాలా, దేవుని మహిమపరచాలా. మనమే ఒక పత్రిక, మనమే ఒక పత్రిక. కాబట్టి మన జీవితాల ద్వారా ప్రభు మహిమపరచాలా. మన నోరుని, మన నోటిని ఆ దుర్వాసన రాకుండా, అనగా ఈ సరసోక్తులు, ఈ బూతి మాటలు, చెప్పుడు మాటలు, కపటమైనటువంటి మాటలు, అబద్ధాలు, కొండాలు, ఈర్ష్యలు, ద్వేషాలు, ఇటువంటివన్నీ కూడా మన నోటిలో నుండి తీసివేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నాలుగవదిగా కట్టబడినటువంటి గాడిద. ఈ కట్టబడినటువంటి గాడిదకు విడుదల దయచేసినటువంటి దేవుడు. ఈరోజు మొన్న ఒక వాట్సాప్లో ఒక ఇమేజ్ చూస్తే ఈ గ్లోబ్ అంతటికి కూడా సంఖ్యలు వేసేసారు, ఈ గ్లోబ్ అంతటికి కూడా లాక్ చేసేసారు. అంటే మొత్తం దేశాలన్నీ కూడా ఖండాలు దాటేసింది అండి ఈ కరోనా వైరస్. దానికి లాక్ వేస్తున్నాయి. ఈరోజు ఆ లాక్ ఓపెన్ అవ్వాలంటే నీవు నీల్ డౌన్ అయ్యాలా, లాక్డౌన్ పోవాలంటే నీల్ డౌన్ అయ్యాలా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి మోకాలు ఆయన నామములో వంగి ప్రార్థన చేసినట్లయితే ఇదిగో ఖచ్చితంగా ఆయన విమోచించబోతూ ఉన్నాడు. కట్టబడినటువంటి వారికి ఆయన విడుదల దయచేయబోతూ ఉన్నాడు. అటు కృప ధన్యత మనందరికీ ప్రభు అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మస్వరమును వినును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృప కనిక్రములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు. నీ మహాకృప కనికరము ద్వారా నాయనా ఈ 2020 సంవత్సరంలో నాయన ఇటు రీతిగా నీ వాక్యం అందించడానికి నీవిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. ఏ యోగ్యత లేనటువంటి నాకు, ఏ యోగ్యత లేనటువంటి నా జీవితానికి ప్రభు నాయన ఇట్టి ధన్యకరమైనటువంటి తండ్రి నాయన, ఇదిగో గాడిద వంటి వాడను, పనికిమాలిన వాడను ప్రభు, ఇదిగో నీ జీవ గ్రంథము పట్టుకొని నాయన నీ వాక్యం అందించడానికి నీవు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు. ఇదిగో తండ్రి నాయన సర్వ మానవాళి యొక్క రక్షణ అర్థమై తండ్రి, ఇదిగో ఆ యొక్క మరణాన్ని తండ్రి, ఆ భయంకరమైనటువంటి శ్రమలను ప్రభు ఎదుర్కోవడానికి నాయన ఇదిగో జయశీలుడుగా నాయన ప్రభు
నీవు తండ్రి, ఇదిగో నీ రాజు గాడిద సాత్వికుడును ఆ దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు అని ప్రభువా నాయన. ఇదిగో ఆ యొక్క జకర్యా భక్తుడు ప్రవచించిన ప్రకారముగా నాయన నీవు మా యొద్దకు వస్తున్నావయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు. ఇదిగో సియోను కుమారి ఉల్లాసము ఉల్లసించుడి సంతోషించడం తెలియజేస్తున్నావయ్యా. అవును తండ్రి, నీవు లేకపోతే మా బ్రతుకులకు నెమ్మది లేదు, నీవు లేకపోతే మా జీవితాలకు తండ్రి ప్రభువా రక్షణ లేదు నాయన. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రము తండ్రి. తండ్రి ప్రభువా అపవిత్రమైనటువంటి మా జీవితాలను ప్రభువా మిమ్మల్ని బట్టే ఇంత ఘనత మాకు ఇచ్చావయ్యా. తండ్రి నువ్వు గాడిద పిల్ల మీద కూర్చోకపోతే, గాడిద మీద నువ్వు కూర్చోకపోతే ఆ గాడిద ఎక్కడదో, ఏమై ఎలాగుండేటువంటిదో, దాని బతుకు ఎలాగుండేటువంటిదో, నీవు దాని మీద కూర్చున్నావు, బతుకులను మార్చేవయ్యా. అవును తండ్రి, జీవితాలను మలచేటువంటి గొప్ప కుమ్మరివాడు అయి ఉంటున్నావయ్యా. నీకు వందనాలు నాయన. ప్రత్యేకంగా నాయన ఈ స్వరము వినుచున్నటువంటి ప్రతి బిడను ప్రభ మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. యేసయ్యా ప్రార్థన చేస్తున్నా, ఇదిగో గాడిదను ప్రభ, ఆ గాడిదలో ఉన్నటువంటి ఆ యొక్క భారములను ప్రభ, ఏ విధముగా అయితే ప్రభ నాయన నీవు తీసావో తండ్రి నాయన, ఆ పాప భారములను మీరు తీసివేయండి నాయన, రోగాల భారములను మీరు తీసివేయండి దేవా, అప్పుల భారమును మీరు తీసివేయండి తండ్రి నాయన. యేసయ్యా మీరే తండ్రి నాయన ప్రతి బిడకున్నటువంటి సమస్యల నుండి ప్రభు మీరు విడుదల దయచేసి నాయన ప్రభు నీ ఆత్మతో నింపి నాయన నీ బలమిచ్చి నీ శక్తిచ్చి ప్రభు మీరు నడిపించాలని మనం చేసుకుంటున్నాం. యేసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు. ఇదిగో తండ్రి నాయన అందరము కూడా ప్రభు ఎవరి గృహాల్లో వారు ఉండి తండ్రి నాయన ఇదిగో నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా నాయన, ఇదిగో తండ్రి దావీదు మహాభక్తుడు తెలియజేస్తున్న ప్రకారముగా నీ మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో సొమ్మసిల్లుచున్నది అని వాక్యం తెలియజేస్తున్న ప్రకారముగా నాయన నీ మందిరంలో గడపాలని, నీ మందిరంలో ఎలుగెత్తి నిన్ను ఆరాధించాలని ప్రభువా మేమందరం ఆశపడుతూ ఉంటున్నామయ్యా. నాయన ఈ కరోనా వైరస్ మీరు కట్టడి చేయండి, ఇది మీ వలననే అది సాధ్యము తండ్రి, మరెవరి వలనను కూడా సాధ్యము కాదు దేవా. దేవా మీరే సహాయము దయచేసి మీరే కృప చూపించిన ఆయన ప్రభ మా అందరికీ కూడా విమోచన మీరు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోవాలని మనం చేసుకుంటూ మరి యొక్క మారు తండ్రి ప్రభ. ఇదిగో తండ్రి నాయన ఈ స్వరము వింటూ చూస్తున్నటువంటి ప్రియబిడ్డలందరికీ తండ్రి ప్రభ నీ నిండైనటువంటి తండ్రి దీవెన ఆశీర్వాదములు సమృద్ధిగా మీరు కురపరించాలని మహిమ ఘనత ప్రభావము నీ నామానికి ఆరోపించుకుంటూ మరలా తిరిగి రానయ్యున్నటువంటి మా ప్రియ రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ ఇష్టము పరలోకం మంది ఎలాగో నెరవేరుచున్నదో అలాగనే భూమి ఎదురు నెరవేరును గాక. మాకు కావలసినందున ఆహారం నేను మాకు దయచేయము. మరణస్తులు మేము క్షమించిన ప్రకారము మీరును మరణము క్షమించము. మశోధంలోనికి తే కాదు చూడని తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము మీరున్నారు తండ్రి. ఆమేన్. తొట్రిల్లకుండా మిమ్మలను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మలను నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మూలముగా మహిమయు మహాత్యమును అధికారమును ఆధిపత్యమును యుగముల పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగును గాక. ఆమేన్. ప్రియక దేవుని కృపా కాపుదల సన్నిధి సహాయము ఈ స్వరము వింటూ ఏకీభవిస్తున్నటువంటి ప్రియబిడలకును కుటుంబాలకును సార్వత్రిక సంఘాలకును ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దావీదు కుమారునికి రండమ్మా. దావీదు కుమారునికి ప్రభు పేరట వచ్చు రాజు. పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. రైట్, 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 రైట్. ఆ చేత పట్టుకో.
దావీదు కుమారునికి ప్రభు పేరట వచ్చు రాజు. హోసన్నా 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 హోసన్నా, బలా క్రీస్తు యేసు మహారాజుకి. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.